విజేత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కానిస్టేబుల్ మరియు ఎస్ఐ యొక్క ఫిజికల్ ఈవెంట్లు లేట్ అవుతున్నాయి. చాలామంది విద్యార్థులు అసహనానికి గురి అవుతున్నారు. ఇంకెప్పుడు పెడతారో, ఇంకెప్పుడు పెడతారో అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. తొందరగా మెయిన్స్ ఎగ్జామ్ అయిపోతే ఒక పని అయిపోతుంది కదా అనేటటువంటి ఆలోచనలో 99% మంది విద్యార్థులు ఉన్నారు. ప్రిలిమినరీ అయినటువంటి ఉత్సాహంలో ఫిజికల్కి ప్రాక్టీస్ చేశారు, ఆ తర్వాత మెయిన్స్ కోసం విపరీతంగా కష్టపడ్డారు. నెల రోజులు, 2 నెలలు అయిన తర్వాత ఇక ఈ ప్రిపరేషన్ స్థాయి ఇక్కడ నుండి ఇలా దిగిపోతుంది. ఇప్పుడు ఫిజికల్కి వెళ్ళడం తగ్గిపోయింది. చివరికి పరిస్థితి ఏమిటి అంటే రోజుకి 1 గంట సేపు పుస్తకం తీయడం కూడా కష్టమైపోతుంది. అన్నీ వచ్చేసాయి అనేటటువంటి ఫీలింగు, ఎలాగైనా సరే మనం ఉద్యోగం సాధించగలము అనేటటువంటి అతి విశ్వాసము, ఈ రెండూ కూడా ప్రిపరేషన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు సూచన ఇవ్వటానికి, విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి, వాళ్ళని మళ్ళీ ఓసారి ప్రేరేపించడానికి, వారి లక్ష్యం వైపు వాళ్ళని తీసుకువెళ్ళటానికి నేను ఈ వీడియోని చేయటము అనేది జరుగుతుంది. విద్యార్థులారా, గుర్తుంచుకోండి, ఇది అవరోధం కాదు, అవకాశము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పరీక్ష లేటు చేయటము అనేది, లేదా పరీక్ష ఎప్పుడు పెడతారు అనేటటువంటి విషయం మీద క్లారిటీ లేకపోవటం, అది ఒక అవరోధంగా మీరు భావించకండి, అవకాశంగా మీరు భావించండి. అనివార్య కారణాలు, కోర్టు కేసులు కావచ్చు, లేదా పరిపాలనాపరమైనటువంటి అవరోధాల వల్ల కావచ్చు, పరీక్ష కాస్త ఆలస్యం అవుతుంది, ఫిజికల్ మరియు మెయిన్స్ ఎగ్జాము. దీన్ని మీరు మార్చలేరు. ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటుందో అప్పుడు మాత్రమే పరీక్ష పెట్టడం జరుగుతుంది. దీన్ని మీరు అవరోధంగా భావించకండి, అవకాశంగా భావించండి. నిష్పక్షపాతంగా మిమ్మల్ని మీరు పోస్ట్ మార్టం చేసుకోండి. అంటే మీ యొక్క విజ్ఞానాన్ని, మీ యొక్క చదువుని ఒక్కసారి పోస్ట్ మార్టం చేయండి. మీరు ఏ సబ్జెక్టులలో బలంగా ఉన్నారు, ఏ సబ్జెక్టులలో బలహీనంగా ఉన్నారు, బలహీనంగా ఉన్న సబ్జెక్టులలో ఇంప్రూవ్ అవ్వటానికి ఇది ఒక అవకాశము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మనకిది అవరోధంగా భావించి ఇంకా ఎప్పుడు పెడతారో అని చిరాకుతో మీరు చదవటం మొదలు పెట్టకండి. మీరు దీన్ని అవకాశంగా ఎప్పుడైతే చూస్తారో మీలో ఉత్సాహం వస్తుంది. మీరు గెలవటానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప అవకాశము అని గుర్తించుకోండి. మీరు ఉద్యోగం సాధించటం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప అవకాశము అని భావించండి. ఇప్పటిదాకా మీలో ఉన్నటువంటి బలహీనతలు, సబ్జెక్టు పరంగా ఉన్నటువంటి బలహీనతలు, లేదా ఫిజికల్ పరంగా ఉన్నటువంటి బలహీనతలని అధిగమించడానికి ఇది ఒక అవకాశంగా మీరు భావించండి. వెంటనే పెట్టేస్తేనేమో ఇంత తొందరగా పెట్టేశారేమిటి, అసలు సమయమే ఇవ్వలేదు, వీళ్ళు అసలు ఆలోచించట్లేదా అంటారో, కాస్త ఆలస్యం చేస్తే ఇంకెప్పుడు పెడతారు అంటారో. ఈ రెండు కామెంట్లు కరెక్ట్ కాదు. ఎప్పుడు పరీక్ష పెట్టాలి అనే విషయం ప్రభుత్వానికి తెలుసు, ఆ సమయంలో పరీక్ష పెడుతుంది. అయితే మీ చేతుల్లో ఏముందో అది చేయండి. మీ చేతుల్లో లేని దానికోసం ఆందోళన చెందకండి. మీ చేతుల్లో చదవటం ఉంది, మీ బలహీనతల్ని అధిగమించటం ఉంది. మీరు నిష్పక్షపాతంగా, నిర్ద్వంద్వంగా మీ యొక్క సబ్జెక్టు యొక్క నాలెడ్జ్ని అంచనా వేసి ఎక్కడెక్కడైతే మీరు బలహీనంగా ఉన్నారో ఆ టాపిక్లలో బలపడేటటువంటి అవకాశం ఉంది. ఈ పని చేయండి. మీ చేతుల్లో లేని పరీక్ష ఎప్పుడు పెడతారు, ఫిజికల్ ఎప్పుడు జరుగుతుంది, వీటి గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చెయ్యకండి. ఇక రెండవ పని, మీరు ఈ సందర్భంగా చేయాల్సినటువంటిది, మీరు తెలుసుకోవలసినటువంటి రెండవ పని, సహనం వహించండి. ఓపిక పట్టే వాడికి వాటమి ఉండదు అనే విషయం తెలుసుకోండి. ప్రపంచ చరిత్ర అంతా కూడా సహనంతో ఉన్నవాళ్ళు, ఓపిక పట్టిన వాళ్ళు, అలుపెరగని ప్రయత్నం చేసిన వారు, ఎంత సమయమైనా సరే ఒక పని మీద నిర్ద్వంద్వంగా నిలబడ్డ వాళ్ళు, వాళ్ళు మాత్రమే గెలిచారు. మిగిలిన వాళ్ళు ఓడిపోయారు. అసహనంతో, చిరాకుతో, కోపంతో, బద్ధకంతో, బలిసిన తనంతో, మధ్యలోనే పని ఆపేసిన వాడు ఓడిపోయాడు. సహనంతో, ఓపికతో, పట్టుదలతో, పరిశ్రమతో ఎవడైతే ఒక పనిని నిరంతరం చేశాడో వాడు మాత్రమే గెలిచాడు. ఎక్కడెక్కడ ఉదాహరణలో నేను చెప్పట్లేదు, నిన్న కాక మొన్న వచ్చినటువంటి సివిల్ సర్వీస్ రిజల్ట్ గురించి చెబుతున్నాను. 3వ ర్యాంకు వచ్చినటువంటి ఇషితా మేడం గారు 4 సార్లు
సివిల్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది. దాంట్లో 2 సార్లు ప్రిలిమినరీయే ఫెయిల్ అయిపోవటం అనేది జరిగిందండి. ఆ తరువాత మెయిన్స్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. చివరికి ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి 3వ ర్యాంక్ సాధించడం జరిగింది. సివిల్ సర్వీస్ ర్యాంకులు సాధించే వాళ్ళల్లో 90% ఫస్ట్ టైం ఉద్యోగం సాధించిన వాళ్ళు ఎవరు ఉండరు. 2వసారి 3వసారి 4వసారి 5వసారి పరీక్ష రాసి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉంటారు. అంటే 5 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు ఒకే టెంపోలో కాదు, ప్రతి సంవత్సరం పెంచుతూ ప్రిపరేషన్ కొనసాగించడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తును నిర్మించుకోవటం ఎంత కష్టమో ఆలోచించండి. ప్రతి క్షణం నిరంతరం వాళ్ళని వాళ్ళు ఉత్సాహపరుచుకుంటూ తమ ప్రిపరేషన్ని వేగపరచడం ఎంత కష్టమో తెలుసుకోండి. వాళ్ళందరినీ నడుపుతుంది ఏమిటి అంటే సహనం. ఎవడైతే సహనం వహిస్తాడో వాడు సాధించి తీరుతాడు. కాబట్టి ఈ సందర్భంగా సహనం వహించండి. ఇవంతా కూడా చాలా కష్టంగా ఉందండి, చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇంతకాలం పాటు కష్టపడడం, ఇంతకాలం పాటు చదవడం, ఇంతకాలం పాటు ఫిజికల్ చేయటం అనేది ఇబ్బందిగా ఉంది అంటే ఒక్కసారి మీ అమ్మ ప్రసవ వేదనను గుర్తు చేసుకోండి. ఆవిడ ఎంతో కష్టపడి ప్రసవ వేదనలు భరించి మిమ్మల్ని, అద్భుతమైనటువంటి మిమ్మల్ని ఈ భూప్రపంచానికి తీసుకురావడం జరిగింది. ఆవిడ పడ్డ కష్టమంతా కూడా మీరు వేసినటువంటి తొలి కేకతో, మిమ్మల్ని ముఖాన్ని చూసినటువంటి తొలి చూపుతో ఆ కష్టమంతా పోయింది. మీ నాన్న తిన్నా తినకపోయినా కష్టపడుతూ మిమ్మల్ని ఏదో ఒక విధంగా స్థిరపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో, ఓపిక లేకపోయినా, బీపీలు షుగర్లు ఉన్నా ఏమాత్రం కూడా తన యొక్క పనిని నిర్లక్ష్యం చేయకుండా నా కుటుంబాన్ని, నా పిల్లల్ని ఒక దారికి తీసుకురావాలి, వాళ్ళకి మంచి స్థితికి తీసుకురావాలి అని చెప్పి కష్టపడుతున్నాడు కదా మీ నాన్నగారు. ఒక్కసారి మీ నాన్నని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు పడుతున్నటువంటి కష్టంతో పోల్చుకుంటే మీ కష్టం కష్టమే కాదు. ఇలాంటి సందర్భంలో ఓపికతో ఉండండి, సహనంతో ఉండండి, కష్టాన్ని నమ్ముకోండి. కష్టాన్ని నమ్ముకున్నవాడు, సహనం వహించినవాడు ఓడిపోయిన దాకా ఈ ప్రపంచంలో ఈరోజు దాకా లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు గ్యారంటీగా గెలుస్తారు. ఓపిక పడితే మీరు గ్యారంటీగా గెలుస్తారు. ప్రణాళికాయుతంగా కష్టపడితే, ఇప్పుడు వదిలేస్తే ఓడిపోతారు, ఇప్పుడు పట్టుకుంటే గెలుస్తారు. మీరు 2 మెట్లు ఎక్కేశారు, ఇంకొక 2 మెట్లు మాత్రమే ఎక్కాలి. గ్యారంటీగా ఎక్కగలరు, విజయం సాధించగలరు, మీ ఒంటి మీద యూనిఫామ్ వేసుకోగలరు, మీరు ఉద్యోగం సాధించి మీ యొక్క కుటుంబం ముందు నిలబడగలరు. నిలబడాలి అంటే ఇప్పుడు వదిలేయకూడదు, ఇప్పుడు బలంగా పట్టుకోవాలి. బలహీనులందరూ చేజారిపోతున్నారు ఇప్పుడు, అసహనంగా ఉన్న వాళ్ళందరూ వదిలి పారిపోతున్నారు ఇప్పుడు. ఇదే అసలైనటువంటి సమయం, ఇదే సరైనటువంటి సమయం నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి, నువ్వు గెలవడానికి, నీ సత్తా నిరూపించుకోవడానికి. కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతి క్షణం కూడా విజయం కోసం పరితపించు, ఉద్యోగం సాధించి మా ముందు నిలబడు. నువ్వు గెలవాలని, గెలుస్తావని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.